మన బాడీలో ఈ బీ సెల్స్తో పాటు టీ సెల్స్ కూడా ఉంటాయి. టీ సెల్స్నే కిల్లర్ సెల్స్ అంటారు. శరీరంలో ఏదైనా ఫారిన్ ఒక క్రిమి రావటమో, వైరస్ రావటమో, కరోనా కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ సెల్ రావటమో, లేకపోతే ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందనుకోండి, ఈ టీ సెల్స్ విల్ మౌంట్ ఇమీడియట్ రెస్పాన్స్ అనమాట. దాన్ని రిజెక్ట్ చేసేయటం, దాన్ని బయటికి పంపించేయాలి, ఆ టీ సెల్ రెస్పాన్స్. ఇప్పుడు ఇందిరాగాంధీని అసాసినేట్ చేసినప్పుడు బిఎన్ సింగ్, సత్వంత్ సింగ్ అనేవాళ్ళు అసాసినేట్ చేశారు వారిని. సత్వంత్ సింగ్ అప్పుడు చాలా బుల్లెట్లు వారిలోకి వెళ్ళాయి, అన్ని బుల్లెట్స్ తీసేసి ఆయన సేవ్ చేశారు. కానీ ఒక బుల్లెట్ కిడ్నీ రక్తనాళాల వెనకాల ఉండిపోయింది. తర్వాత 4-5 ఏళ్ల తర్వాత ఆయన ఆ బుల్లెట్ ఆయనే తీసి ఇచ్చేశారు. అప్పుడు చెప్పింది ఏంటి, తీయలేకపోయారు ఆయన, సర్జన్స్ క్రిటికల్ వెసల్స్ దగ్గర ఉందని. కానీ మరి బాడీ మౌంట్స్ ఏ రెస్పాన్స్, ఇట్ పుషెస్ ఇట్ అవుట్. రెస్పాన్స్ అయినప్పుడు ఒకరోజు ఆయనే తీసి ఇచ్చాడు ఆ బుల్లెట్. చాలా అప్రోరు ప్రెస్లో, అదేంటి సర్జన్స్ తీయలేని బుల్లెట్ ఆయన ఎట్లా తీసి ఇచ్చాడు. దట్స్ ద బాడీస్ రియాక్షన్ అనమాట. ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీని కూడా రిజెక్ట్ చేస్తుంది. సో రిజెక్ట్ చేసినప్పుడు ఆ రిజెక్షన్ను ఆపటానికి ఇమ్యూనిటీ తగ్గిస్తారు. ఇమ్యూనిటీ తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఆ ఇమ్యూనిటీ తగ్గించే మెడిసిన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళలో క్యాన్సర్స్ కూడా రావచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి మెలనోమా వచ్చింది. మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్. క్యాన్సర్ వచ్చి క్యూర్ అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత ఆయన బ్రెయిన్ డెడ్ అయితే ఆయన కిడ్నీని ఇంకెవరకో రెసిపియెంట్కి ఇచ్చారు. అప్పుడు ఇమ్యూన్ థెరపీ, వాళ్ళ ఇమ్యూనిటీని తగ్గించడానికి ఇమ్యూనిన్ మెడిసిన్స్ వాడారు. వాళ్ళలో మెలనోమా వచ్చింది, ఆ రెసిపియెంట్లో మెలనోమా వచ్చింది. అంటే 20 సంవత్సరాలుగా ఆ క్యాన్సర్ మెలనోమా కణాలు ఆ కిడ్నీలో ఉన్నాయి, స్కిన్ క్యాన్సర్ కణాలు. ట్రాన్స్ప్లాంట్ చేయబడినప్పుడు అక్కడ ఇమ్యూనిటీని తగ్గించడానికి ఇచ్చే మెడిసిన్ వల్ల అవి పెరిగి ఆ రెసిపియెంట్లో మెలనోమా వచ్చింది. సో ఈ టీ సెల్స్ ప్లే మేజర్ రోల్ ఫర్ ఎవ్రీబడి. అంటే బాడీలో చాలా రకాల జెనెటిక్ మ్యుటేషన్ జరుగుతుంటాయి, మన టీ సెల్స్ వెళ్ళి వాటిని కంట్రోల్ చేస్తాయి. కిల్లర్ సెల్స్ క్యాన్సర్ సెల్ని డిస్ట్రాయ్ చేస్తాయి. బట్ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్. అవేం చేస్తాయి, టీ సెల్స్ని బ్లాక్ చేస్తాయి, మాస్క్ చేస్తాయి. అంటే టీ సెల్ రిసెప్టార్ని బ్లాక్ చేసేస్తాయి. ఇప్పుడు అందుకే కొత్తగా ఇమ్యూన్ థెరపీ అని ఒకటి వచ్చింది. ఇమ్యూన్ థెరపీ ఏం చేస్తుంది, ఈ టీ సెల్ రిసెప్టార్ని ఎక్కడైతే క్యాన్సర్ సెల్ వెళ్ళి మాస్క్ చేస్తుందో అక్కడ అది వెళ్ళి కూర్చుంటుంది. కూర్చుంటే ఈ టీ సెల్ ఆ క్యాన్సర్ సెల్ని ఫారిన్ సెల్గా పర్సీవ్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. దీన్నే ఇమ్యూన్ థెరపీ అంటారు. ఇప్పుడు అనేక రకాలైన క్యాన్సర్స్కి ఇమ్యూన్ థెరపీలు అందుబాటులోకి వచ్చాయి. అఫ్ కోర్స్ సామాన్యమైన వాడికి ఇంకా అందుబాటులోకి రాలేదు, ఎందుకంటే అవన్నీ పేటెంటెడ్ మాలిక్యూల్స్, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. సో ఇమ్యూన్ థెరపీ ఈజ్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ అంతా ఇలానే ఉండబోతోంది. ప్రతి క్యాన్సర్ని ఇమ్యూన్ థెరపీతో మనం దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెకానిజం ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫ్యూచర్లో ఇలా ఉండబోతోంది. కానీ న్యాచురల్గా మన ఇమ్యూనిటీని మనం ఎలా బూస్ట్ చేసుకోవాలి, ఇందాక నేను చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్లో మానసిక ఆందోళన వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. చక్కటి నిద్ర, ప్రశాంతంగా ఉండటం, సంతోషంగా ఉండటం. మన ప్రజలు, మన పూర్వీకులు చెప్పేవాళ్ళు సంతోషం సగం బలం అని. సగం బలం కాదు, 90% బలం అని చెప్పుకోవచ్చు. హ్యాపీగా ఉండే వాళ్ళలో ఏ జబ్బులు రావు, కరోనా రాదు, క్యాన్సర్ కూడా రాదు. సో వాళ్ళ ఇమ్యూనిటీ ఎక్కువ ఉండి ఆ ఎటువంటి జన్యుపరమైన మ్యుటేషన్స్ వచ్చినా వాటిని డిస్ట్రాయ్ చేసేస్తాయి మన టీ సెల్స్ వెళ్ళి, కిల్లర్ సెల్స్. సో ఈ టీ సెల్ ఇమ్యూనిటీ పెంపొందించడానికి మానసిక ప్రశాంతత అంటే ఇది చాలా ఇంపార్టెంట్. మానసికంగా క్యాన్సర్ పేషెంట్ ప్రశాంతంగా ఉన్నట్టయితే డెఫినెట్గా క్యాన్సర్ని జయించవచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 1986లో ఉక్రెయిన్, ద ఎర్స్ట్వైల్ సోవియట్ యూనియన్లో అటామిక్ పవర్ ప్లాంట్లో బ్లాస్ట్ జరిగింది. చెర్నోబిల్ అంటారు, చెర్నోబిల్ అనే ఊర్లో. ఆ తర్వాత దాన్ని పూర్తిగా సీల్ చేశారు. కొన్ని లక్షలాది మంది ప్రజలు, అక్కడ పాపులేషన్ తక్కువే ఉంటుంది, ప్రజలు ఆ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళలో క్యాన్సర్స్ వచ్చేసాయి. హిరోషిమాగా నాగసాకి బాంబ్ బ్లాస్ట్ సర్వైవర్స్ అందరిలో కూడా అనేక రకాలైన క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్స్ అన్నీ వచ్చాయి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సరే ఉక్రెయిన్ వరకు, ఆ చెర్నోబిల్ వరకు మొత్తం ప్రజలెవరు అక్కడ వెళ్లకుండా అక్కడ ఉన్న ప్రజలందరినీ మైగ్రేట్ చేయించేశారు సోవియట్ అథారిటీస్, బాగానే ఉంది. బట్ అక్కడ ఉండే ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ సంగతి ఏంటి, అక్కడ చాలా వోల్స్, తోడేళ్ళు ఎక్కువగా ఉంటాయంటే అక్కడ, వాటిలో మరి క్యాన్సర్ రాలేదే. వాటిని ఎనలైజ్ చేసినప్పుడు, వాళ్ళ ఇమ్యూన్ మెకానిజం ఎనలైజ్ చేసినప్పుడు, ఈ క్యాన్సర్ రాకుండా చేసుకునే ఇమ్యూన్ మెకానిజము తోడేళ్ళు వాటికి అవే డెవలప్ చేసుకున్నాయి. మరి తోడేళ్ళకి పెద్దగా బ్రెయిన్ లేదు కదా, సో
ఆ బాడీ ప్రశాంతంగా ఉంటాయి, అవి దొరికినవి తింటూ హ్యాపీగా పడుకుంటాయి. సో వాళ్ళ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకొని ఆ ప్రమాదకరమైన రేడియేషన్ శక్తిని తట్టుకొని క్యాన్సర్ రాకుండా చేసుకునే ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకున్నాయి. సో వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్ మనందరికీ ఇది. సో దిస్ ఈజ్ అన్ ఐ ఓపెనర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే అలోపతి వైద్య విధానం, అఫ్కోర్స్ నేను అలోపతి వైద్య విధానాన్ని ప్రాక్టీస్ చేస్తాను మీ అందరికీ. అఫ్కోర్స్ క్యాన్సర్ వచ్చినప్పుడు అలోపతి వైద్య విధానమే తీసుకోమని చెప్తుంటాను. బట్ అట్ ద సేమ్ టైం మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడానికి మనం మానసికంగా ధైర్యంగా ఉండటం. మానసికంగా ధైర్యంగా ఉంటే మనం దేన్నైనా జయించేస్తాం. సాధన చేయాలి దానికి. సాధన చేయాలంటే అనేక రకాలైన సాధన ప్రక్రియలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అనేక రకాలైన ప్రక్రియలు మనం రోజు టీవీలో వింటుంటాం, చూస్తుంటాము. గురువుతో నేర్చుకొని మనం మానసికంగా ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించి హ్యాపీగా ఉన్నట్టయితే, కంటెంటెడ్ మ్యాన్ ఇస్ ద రిచెస్ట్ మ్యాన్. హ్యాపీగా ఉన్నట్టయితే ఏ జబ్బులు రావు. పూర్వకాలంలో ఇవన్నీ ఉండేవి కావు, ఈ ఆందోళనలు లేవు. వాళ్ళగా వాళ్ళు పొద్దున్నే లేసేవాళ్ళు, షర్ట్ లేకుండా పనిచేసేవాళ్ళు, వాళ్ళే గేదెల నుంచి పాలు తీసుకునేవారు, ఆ పాలు తాగేవాళ్ళు. న్యాచురల్గా ఉండేవి, ఆక్సిటోసిన్ అవన్నీ ఇచ్చిన పాలు కావు అవి. వాళ్ళే ఇంట్లోనే పెరట్లోనే కూరగాయలు పెంచుకునేవాళ్ళు, అదే కూరగాయలు తినేవాళ్ళు, వాళ్ళే ఎరువులు వేసుకునేవాళ్ళు, వాళ్ళ గేదెల నుంచి వచ్చే సేంద్రియ ఎరువులే వేసుకునేవాళ్ళు, చక్కగా పెరిగేవి. పొలం మళ్ళీ వెళ్ళి పనిచేసుకునేవాళ్ళు, సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. విటమిన్ డి, సూర్య మనకు తెలిసింది విటమిన్ డి, ఎన్ని వందల విటమిన్స్ ఉన్నాయో మనకు తెలియవు. ఆ విటమిన్స్ అన్నీ కూడా వచ్చేవి. వాళ్ళందరికీ చక్కగా హ్యాపీగా ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళంటే చక్కగా చేసుకునేవాళ్ళు. పక్కింటాడు కారంది మనకు లేదన్న బాధలు ఉండేవి కావు. 4-5 రోజులు పెళ్ళిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళలో ఏ జబ్బులు లేవు. వాళ్ళు మనకన్నా ఎక్కువ నెయ్యి తిన్నారు, మనకన్నా ఎక్కువ ఫుడ్ తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. హార్ట్ అటాకులు లేవు, క్యాన్సర్లు లేవు, ఇన్ఫెక్షన్స్ లేవు, కరోనాస్ లేవు. ఇవన్నీ అర్బన్ ఏరియాస్లోనే మనం ఈ ఆహార ప్రక్రియ, ఈ జీవన సరళిలో వచ్చిన మార్పులు, రోజు ఈ కాంపిటీషను, ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఐఐటి సీటు తెచ్చుకోవాలి, ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవాలి, బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, మనం ఇలా అనేక రకాలైన మానసిక ఆందోళనకు లోనవుతూ ఈ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం. సో మనసు ప్రశాంతంగా ఉన్నట్టయితే, మనసు ప్రశాంతంగా ఉంటే రోజంతా మెడిటేషన్ చేయమని కాదు, మనకు నచ్చిన వర్క్ ప్యాషన్తో పనిచేసుకోవటం. పనిచేసుకున్నప్పుడు టైం కూడా తెలియకూడదు, అదే మెడిటేషన్. సో మానసిక ఆందోళన గురవకూడదు. ఎన్ని తెలుగులో ఒక సామెత ఉంది, మిన్ను విరిగి మీద పడ్డా మనం చెల్లించకూడదు. అలా కనుక ఉన్నట్టయితే అసలు ఏ జబ్బులు రావు. ప్రశాంతంగా ఉండాలి. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ జీవన సరళిలో మెడిటేషన్ నేర్చుకోవటం, యోగా చేసుకోవటం, సూర్య నమస్కారాలు చేయటం, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వటం, అండ్ అన్ని రకాల అన్ని వేళల్లో కూడా హ్యాపీగా ఉన్నట్టయితే ఏ జబ్బులు రావు. క్యాన్సర్ని క్యూర్ కూడా చేసేసుకోవచ్చు.